హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ హాయ్ అండి ఒక హాఫ్ ఎక్కర్ ల్యాండ్ అయితే మేము సేల్ చేస్తున్నామండి ఇది మా ఓన్ ల్యాండ్ అండి ఈ ల్యాండ్ వచ్చేసి మనకి ఎక్కడ ఉంటుంది అని అంటే ఏదైతే మనకి పొట్టిపల్లి ఆత్మకూరు సదాశివపేట ఉందో దీని పక్కనే వస్తుందండి మనకి ఇది వచ్చేసి ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే గ్రీన్ లీవ్స్ అని చెప్పేసి గేటెడ్ కమ్యూనిటీ ఫామ్ ల్యాండ్స్ ఉంటాయి ఇక్కడ ఎడ్జ్ అని చెప్పేసి గేటెడ్ కమ్యూనిటీ ఫామ్ ల్యాండ్స్ ఉంటాయి ఇక్కడ ఇంకొకటి గ్రీన్ లీవ్స్ అండ్ ఫామ్ ల్యాండ్స్ ఉంటాయి ఇక్కడ అన్ని రేట్ల ప్రకారం చూసుకున్నా కానీ మీకు ఇక్కడ వచ్చేసి గజానికి పదిహేడు వేలు పదహారు వేలు పదిహేను వేలు అలా చెప్తున్నారు అలా కాకుండా మాది వచ్చేసి టోటల్గా సింగిల్ బిట్ అండి హాఫ్ ఎకర్ ఉంటుంది మీకు చుట్టూ ఫెన్సింగ్ వేసి కూడా ఉంటుంది మన మనకి ఇది బాంబే హైవే కూడా టెన్ టు లెవెన్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది ఇదైతే మనకి బాంబే హైవే కనెక్టివిటీ అన్నమాట మీకు ఇప్పుడు చూస్తున్నారు కానీ ముంబై హైవే కనెక్టివిటీ ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే టెన్ టు లెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది మా ల్యాండ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా సదాశివపేట్ బస్ స్టాండ్ కి వచ్చేసి మా ల్యాండ్ ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటుంది బాంబే హైవేకి కి టెన్ కిలోమీటర్స్ అనేది ఉంటుంది మనకి ఇక్కడ ఇక్కడ చూసుకున్నా కానీ కనెక్టివిటీ పరంగా బాగుంటుంది మేము చుట్టూ ఫెన్సింగ్ కూడా చేసి పెట్టామండి ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే ఈ ల్యాండ్ అయితే మేము సేల్ చేస్తున్నాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మధ్యలో కమిషన్లో ఏజెంట్లు ఎవరు ఉండరండి ఇది మా ఓన్ ల్యాండ్ అండి మా నెంబర్ ప్రొవైడ్ చేస్తాము మా నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము మీకు నచ్చితే కనుక ఫర్దర్గా మూవ్ అయితే అవ్వచ్చండి ఈ ఏరియాలో మీరు ల్యాండ్ రైట్స్ కూడా అండి కనుక్కొని దాన్ని బట్టి మనము మీరు ఫర్దర్గా కూడా మూవ్ అవ్వచ్చు ఇక్కడ మనకు చూస్తున్నారు కంటే ఇది వచ్చేసి మనకు పొట్టిపల్లి ఇక్కడ కౌల్కూరు ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఆత్మకూరు ఇక్కడ వచ్చేసి మనకు గ్రీన్ లీవ్ ఫామ్స్ అని చెప్పేసి ఫామ్స్ ఉంటాయి ఈ పక్కన శుభగృహ వాళ్ళ చాలా మంచి ప్రాజెక్టులు అయితే పెద్ద పెద్ద ప్రాజెక్టులు అయితే ఉన్నాయన్నమాట ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్స్ దానికి నియర్ బై మన ప్రాజెక్ట్ అనేది ఉంటుంది మనకు ల్యాండ్ దగ్గర కూడా రోడ్ కనెక్టివిటీ కూడా ఉంటుందండి ఇది ఇది వచ్చేసి మన ల్యాండ్ ఇక్కడ వచ్చేసి మనకు రోడ్ కనెక్టివిటీ అండి మీకు టూ టు వేస్ రోడ్ అనేది ఉంటుంది ఇక్కడ నుంచి కనెక్టివిటీ ఉంటుంది ఇలా కనెక్టివిటీ ఉంటుంది ఎలా వెళ్ళినా కానీ కనెక్టివిటీ ఉంటుంది అనమాట వెహికల్ కార్ కూడా వెళ్తుందండి మన ల్యాండ్ వరకు కూడా అంత కనెక్టివిటీ అనేది ఉంటుంది మీకు ఇప్పుడు మా ల్యాండ్ ఎలా ఉందో ఒకసారి ఇప్పుడు చూపెడతాను మీకు ఇదే అండి మన ల్యాండ్ మీరు ఇప్పుడు ఏదైతే చుట్టూ ఫెన్సింగ్ కనిపిస్తుంది ఇది మొత్తం వచ్చేసి మన ల్యాండ్ అనమాట ఇది మా ఓన్ ల్యాండ్ అండి ఇది వచ్చేసి మనకు మొత్తం హాఫ్ ఏకర్ ఉంటుంది మీకు ఫ్రంట్లో వచ్చేసి మనకు రోడ్ కూడా కనెక్టివిటీ ఉంటుంది ఇది వచ్చేసి మనకు రోడ్ మెయిన్ రోడ్కి వెళ్తుంది అనమాట ఇక్కడ మనకు వెహికల్స్ కూడా ఉంటుంది మొబైల్ ఉంటుంది ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు మనకి ఎక్కడ పరంగా చూసుకున్నా అని మంచి కనెక్టివిటీ ఉంటుంది మీరు ఇక్కడ చుట్టుపక్కల రేట్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ గ్రీన్ లీవ్ ఫార్మ్స్ అని ఉంటున్నాయి అదొకసారి ఏడు వేల నుంచి ఎనిమిది వేల ఎనిమిది వేల గజం చెప్తున్నారు అది మనకు ఒక వన్ కిలోమీటర్ అనేది ఉంటుంది ఇక్కడ ఆత్మకూరు విలేజ్ అయితే మనకు త్రీ కిలోమీటర్స్ కూడా ఉండదు తగ్గ దగ్గరనే ఉంటుంది మీకు ఇంత ముందు చూపెట్టినట్టుగా పొట్టిపల్లి విలేజ్ కూడా చాలా నియర్ బై ఉంటుంది ఇక్కడ దీని దగ్గరనే మన ల్యాండ్ దగ్గర శుభగృహ ప్రయాణం వస్తుంది అందులో పదహారు నుంచి పదిహేడు వేల వరకు అయితే గజం చెప్తున్నారు ఇలా ఎక్కడ చూసుకున్నా అండి మీకు కనెక్టివిటీ పరంగా కానీ దేని పరంగా కానీ రేట్ పరంగా కానీ ఈ డెవలప్మెంట్ పరంగా కానీ చాలా బాగుంటుంది ఫ్యూచర్లో అయితే మస్తు డెవలప్ జరుగుతుంది మేమైతే ఆఫ్ ఎకర్ తీసుకున్నాము మేము ప్రజెంట్ అయితే సేల్ అయితే చేస్తున్నాము డైరెక్ట్గా మా నుంచే సేల్ అనమాట మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్లు ఉంటే కనుక మాకు కాంటాక్ట్ చేసినట్టయితే కంప్లీట్గా మా ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము ప్రైస్ డీటెయిల్స్ అన్ని మేము కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము మీరు ఒకసారి చూడండి చూసుకొని ఓకే అనుకున్నట్టయితే మా కాంటాక్ట్ అయితే డైరెక్ట్ ఓనర్ అండి ఇది మధ్యలో ఎవ్వరూ ఉండరు డైరెక్ట్గా మేమే సేల్ చేస్తాము మీకు ఎవరైనా నచ్చినట్టయితే కస్టమర్లు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ